ముందు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సమోవా జో రింగ్ ఆఫ్ ఆనర్లో డెబ్యూ చేసిండు, అంటే ఏఈడబ్ల్యూలో కూడా డెబ్యూ చేసినట్టే. సో సమోవా జో ఆఫీషియల్లీ ఆల్ ఎలీట్. మనకు తెలిసిందే ఏఈడబ్ల్యూ ప్రెసిడెంట్ టోనీ ఖాన్ రింగ్ ఆఫ్ ఆనర్ని కొనుక్కున్నాడు. సో అందువల్ల రింగ్ ఆఫ్ ఆనర్లో ఉన్న వాళ్ళందరూ ఆఫీషియల్గా ఏఈడబ్ల్యూ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు రింగ్ ఆఫ్ ఆనర్ స్పెషల్ షోని అయితే జరిగింది. రింగ్ ఆఫ్ ఆనర్ సూపర్ కార్డ్ ఆఫ్ ఆనర్ అనే ఒక పేపర్ వ్యూ కైండ్ ఆఫ్ షో రింగ్ ఆఫ్ ఆనర్ది. సో అందులో సమోవా జో లాస్ట్లో వచ్చి రింగ్ ఆఫ్ ఆనర్ వరల్డ్ ఛాంపియన్ జే లీథల్ని కన్ఫ్రంట్ చేసిండు. సో అంటే టోనీ ఖాన్ అనౌన్స్ చేసిండు ఈ వీక్ డైనమైట్ లో సమోవా జో వచ్చి మాట్లాడతాడు అని. సో సమోవా జో తన కెరియర్ స్టార్ట్ చేసింది రింగ్ ఆఫ్ ఆనర్ లోనే, అండ్ ఇప్పుడు మళ్ళీ డెబ్యూ చేసింది కూడా రింగ్ ఆఫ్ ఆనర్ లోనే. అయితే రింగ్ ఆఫ్ ఆనర్ ని టోనీ ఖాన్ ఏడబ్ల్యూ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి అఫీషియల్ గా ఏడబ్ల్యూ కూడా సైన్ చేసిండు సమోవా జో. సో సమోవా జో వచ్చి డైనమైట్ లో ఏం మాట్లాడతారనేది ఇంట్రెస్టింగ్. అండ్ అంతేకాకుండా ఏడబ్ల్యూలో ఇప్పుడు సమోవా జో ఉన్నాడు కాబట్టి ఫ్యూడ్స్, ఎంజేఎఫ్ సమోవా జో మనకు తెలిసిందే డబ్ల్యూడబ్ల్యూలో సమోవా జో ఎన్ఎక్స్టీ ఛాంపియన్ గా ఉన్నప్పుడు ఎంజేఎఫ్ సమోవా జో సెక్యూరిటీ గార్డ్గా ఒక క్యారెక్టర్ అయితే వేసిండు బ్యాక్ స్టేజ్లో. సో ఇప్పుడు ఎంజేఎఫ్ ఎంత టాప్ సూపర్ స్టార్ ఏడబ్ల్యూలో మనకు తెలిసిందే. సో ఎంజేఎఫ్ వర్సెస్ సమోవా జో ఫ్యూడ్ కూడా ఉండే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అండ్ అంతేకాకుండా సీఎం పంక్ వర్సెస్ సమోవా జో ఫ్యూడ్ రింగ్ ఆఫ్ ఆనర్ స్టార్టింగ్లో సీఎం పంక్ అండ్ సమోవా జో డబ్ల్యూడబ్ల్యూకి రాకముందు వీళ్ళిద్దరూ రింగ్ ఆఫ్ ఆనర్లో పర్ఫామ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్యూడ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఏఈడబ్ల్యూలో ఫ్యూచర్లో. సో అది ఏ క్రేజీ థింగ్స్ అయితే జరగబోతాయి సమోవా జో ఏఈడబ్ల్యూలో డెబ్యూ చేసిన తర్వాత. తనకున్న పాస్ట్ రైవర్లీస్ అన్నీ మళ్ళీ రీన్యూ చేసే అవకాశం ఉంది ఏఈడబ్ల్యూలో. సో అది సమోవా జో అనేది ఆఫీషియల్లీ ఆల్ ఎలీట్. నెక్స్ట్ జాన్ మాక్స్లీ గురించి మాట్లాడితే జాన్ మాక్స్లీ 24 అవర్స్ టైంలో ఆల్మోస్ట్ 3 మ్యాచెస్ అయితే ఆడిండు దగ్గర ఆల్మోస్ట్ 24 అవర్స్ టైంలో. ఫస్ట్ ఏఈడబ్ల్యూ డైనమైట్లో మనం తెలిసిందే జై లీథల్తో కంపీట్ చేసిండు, జై లీథల్ని ఓడించి జాన్ మాక్స్లీ గెలిచిండు. అండ్ దాని తర్వాత జీసీడబ్ల్యూ పేపర్ వ్యూ బ్లడ్ స్పోర్ట్. సో జీసీడబ్ల్యూ ఛాంపియన్ జాన్ మాక్స్లీ మనకు తెలిసిందే జాన్ మాక్స్లీ వర్సెస్ బిఫ్ బుసిక్ మ్యాచ్ జరిగింది. సో బిఫ్ బుసిక్ని ఓడించి జాన్ మాక్స్లీ తన జీసీడబ్ల్యూ ఛాంపియన్షిప్ని రిటైన్ చేసుకుంటాడు. బట్ ఈ మ్యాచ్ అయితే బ్లడ్ స్పోర్ట్ పేపర్ వ్యూ పేరే బ్లడ్ స్పోర్ట్స్, జీసీడబ్ల్యూ గేమ్ చేంజర్ రెజ్లింగ్, అది ఎక్స్ట్రీమ్ హార్డ్ కోర్ రెజ్లింగ్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ కూడా అంతే ఇద్దరికి బ్లడ్ ఆడుతుంది. సో అబ్సల్యూట్ వైలెంట్గా జరుగుతుంది ఈ బిఫ్ బిస్కో వర్సెస్ జాన్ మాక్స్లీ మ్యాచ్ అయితే. బట్ జాన్ మాక్స్లీ తన జీసీడబ్ల్యూ ఛాంపియన్షిప్ అయితే రిటైన్ చేసుకుంటాడు. అండ్ అంతేకాకుండా జాన్ మాక్స్లీ వర్సెస్ ఏజే గ్యారే మ్యాచ్ కూడా జరుగుతుంది. సో ఈ 3 మ్యాచ్లు 24 అవర్స్ స్పాన్లో జాన్ మాక్స్లీ ఆడిండు, ఒకటి ఏఈడబ్ల్యూలో, ఒకటి జీసీడబ్ల్యూలో, అండ్ ఇంకొకటి ఇంకొక ఇండిపెండెంట్ రెస్లింగ్ ప్రమోషన్లో. సో దీన్ని బట్టి అర్థమవుతుంది జాన్ మాక్స్లీకి రెస్లింగ్ అంటే ఎంత ఇష్టమో అనేది. సో 24 అవర్స్లో 3 మ్యాచెస్, అండ్ అంతేకాకుండా ఈ జీసీడబ్ల్యూ అయితే హార్డ్ కోర్ మ్యాచ్, అది ఇద్దరికి బ్లడ్ ఆడుతుంది. సో అబ్సల్యూట్ వైలెంట్గా జరిగింది ఆ మ్యాచ్ అయితే. సో అది జాన్ మాక్స్లీకి ఉన్న ప్యాషన్ ప్రో రెస్లింగ్ అంటే. అండ్ నెక్స్ట్ మనకు తెలిసిందే ఎడ్జ్ హీల్ అయిండో, అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి ఎడ్జ్ ఒక హీల్ ఫ్యాక్షన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉందంట, ఒక హీల్ గ్రూప్ని గ్యాంగ్ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉందంట. సో ఆ ఎడ్జ్ గ్రూప్లో మనకి డేమియన్ ప్రీస్ట్ నేమ్ అయితే వినిపిస్తుందంట. సో ఎడ్జ్, డేమియన్ ప్రీస్ట్ అండ్ అంతేకాకుండా ఇంకా వేరే సూపర్ స్టార్స్ కూడా ఎడ్జ్ ఫ్యాక్షన్లో యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ఎడ్జ్ హీల్ ఫ్యాక్షన్ లీడ్ చేస్తే స్టోరీ లైన్స్ ఎలాగా ఉంటాయని అయితే మనం చూడాలి. డబ్ల్యూడబ్ల్యూలో ఒక స్ట్రాంగ్, ఒక టాప్ ఫ్యాక్షన్ వచ్చి చాలా రోజులైందని చెప్పుకోవచ్చు షీల్డ్, మనకు గుర్తున్న టాప్ ఫ్యాక్షన్. సో షీల్డ్ తర్వాత అంత బాగా సక్సెస్ అయిన ఒక క్యారిస్మాటిక్, ఒక టాప్ లెవెల్ ఫ్యాక్షన్ అయితే ఇంకా రాలేదు. సో మరి ఎడ్జ్ ఆ టాప్ లెవెల్ ఫ్యాక్షన్ని క్రియేట్ చేస్తాడా అనేది తెలుసుకోవాలంటే మనం రెస్లమేనియా తర్వాత జరిగే ఎపిసోడ్స్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ డేమియన్ ప్రీస్ట్ గురించి మాట్లాడుకుంటే మనకు తెలిసిన డేమియన్ ప్రీస్ట్ లాస్ట్ ఇయర్ మనకి రెస్లమేనియాలో కూడా కంపీట్ చేసిండు, డేమియన్ ప్రీస్ట్ బ్యాట్ బన్నీ వర్సెస్ మిస్ అండ్ మోడిసన్. సో యాక్చువల్గా డబ్ల్యూడబ్ల్యూఈ డేమియన్ ప్రీస్ట్ని తీసేసి ఆ మ్యాచ్లో రేమన్ స్టీరియోని పెడదామని ఆలోచించిందట. బట్ ట్రిపుల్ హెచ్ డేమియన్ ప్రీస్ట్ కోసం మాట్లాడిందట. డేమియన్ ప్రీస్ట్ని మీరు నమ్మచ్చు, తను ఎంత టాలెంటెడ్ అంత ట్రిపుల్ హెచ్ వాళ్ళకి క్రియేటివ్ వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయించి డేమియన్ ప్రీస్ట్ని అయితే బ్యాట్ బన్నీతోని ట్యాగ్ చేయించి మిస్ అండ్ మోడిసన్తో లాస్ట్ ఇయర్ రెస్లమేనియా మ్యాచ్లో అయితే ఆడిపించిందట. సో అంత కాన్ఫిడెన్స్ ఉన్నది ట్రిపుల్ హెచ్కి డేమియన్ ప్రీస్ట్ మీద. సో అది డేమియన్ ప్రీస్ట్ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు, ట్రిపుల్ హెచ్ నా కోసం ఫైట్ చేసి ఆ మ్యాచ్లో అయితే నన్ను పెట్టిపించిండు అని. సో అది ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్లో కూడా చాలామందికి చాలా హెల్ప్ చేసిండు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్. సో డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ అయిపోయింది, స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ అమెరికన్ ఎయిర్లైన్స్ సెంటర్లో జరిగింది. మన దేశంలో డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ 2022 మెయిన్గా హండ్రెడ్ టేకర్ మెయిన్ ఈవెంట్ చేసిండు ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్. విన్స్ మిక్మాన్ హండ్రెడ్ టేకర్ని ఇండక్ట్ చేసిండు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్కి. అండ్ హండ్రెడ్ టేకరే కాకుండా వేడర్ డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్, అండ్ క్వీన్ షామెల్ బుకర్టీ వైఫ్ షామెల్ అండ్ స్టైనర్ బ్రదర్స్ రిక్ అండ్ స్కాట్ స్టైనర్. సో అండ్ అంతేకాకుండా వారియర్ అవార్డ్ రెసిపియంట్. సో ఈ ఇయర్ వారియర్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే షాడ్ గ్యాస్పర్డ్, లేట్ షాడ్ గ్యాస్పర్డ్ మా తెలిసిందే. సో అది డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్టీస్ 2022కి. సో సూపర్గా జరిగింది ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్ షోన్, అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇండియాలో రేపు సండే రోజు ఈవినింగ్ 6 PM వస్తుంది సోనీ 10-1. సో అసలు మిస్ కావద్దు. ఎందుకు మిస్ కావద్దు అంటే మీరు రెజ్లర్స్ని వాళ్ళ క్యారెక్టర్స్ బ్రేక్ చేసేదని చూస్తారు, అంటే రెజ్లర్స్ని ఒక రియల్గా ఫ్రెండ్లీ నేచర్గా చూస్తారు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ రాస్ మ్యాక్డౌన్లో కానీ వేరే పేపర్ వ్యూస్లో కానీ వాళ్ళ క్యారెక్టర్స్లో ఉంటారు హీల్ బేబీ ఫేస్ అని. సో ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్షన్లో క్యారెక్టర్స్ అనేవి ఏమి ఉండవు, వాళ్ళు న్యాచురల్గా వస్తారు. సో ఆండ్రాయిడే కూడా ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో వచ్చిండు. ఆండ్రాయిడే షార్టెడ్ ఫ్లేర్ మా తెలిసిందే, వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ సూన్ టు బి ఎంగేజ్డ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెయిలీ అండ్ ఆస్కా డాలస్ టెక్సస్ హోటల్ రూమ్స్లోనైతే కనిపించిల్లంట. సో మా దేశంలో రెస్లమేనియా జరిగేది డాలస్ టెక్సస్ AT&T స్టేడియం ఎర్లింగ్టన్. సో హోటల్స్ రూమ్స్లోనైతే డబ్ల్యూడబ్ల్యూఈ స్టాఫ్ ఉండే హోటల్ రూమ్స్లోనైతే బెయిలీ అండ్ ఆస్కాని అయితే స్పాట్ చేసిల్లట కొందరు. సో మరి బెయిలీ అండ్ ఆస్కా రెస్లమేనియాలో అపియర్ అవుతారా, లేకపోతే రెస్లమేనియా అయిపోయిన తర్వాత రాగానే స్మాక్ డౌన్లో కానీ వస్తారా అనేది చూడాలి. సో అండ్ అంతేకాకుండా బ్రే వైట్. సో మరి తెలిసిందే బ్రే వైట్ ద ఫీండ్ డాలస్లో ఉన్నాడు. అయితే ఫీన్ డాలస్లో ఉన్నది డబ్ల్యూడబ్ల్యూఈ కోసం కాదు, రెస్ల్కాన్ అనే ఈవెంట్. సో రెస్లమేనియా జరుగుతుందంటే చాలా ఈవెంట్స్ జరుగుతాయి, ఎందుకంటే రెస్లమేనియాని చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫ్యాన్స్ వస్తారు కాబట్టి అది ఒక గ్లోబల్ వైడ్ ఈవెంట్ రెస్లింగ్కి సంబంధించి. సో అందువల్ల రెస్లమేనియా ఏ సిటీలో జరిగితే ఆ సిటీలో డబ్ల్యూడబ్ల్యూఈతో పాటు వేరే ఇండిపెండెంట్ సర్కిట్ షోస్ కూడా చేస్తుంది. ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు GCW షో చేసింది బ్లడ్ స్పోర్ట్ డాలస్లోనే, అండ్ అంతేకాకుండా రింగ్ ఆఫ్ ఆనర్ సూపర్ కార్డ్ సమోవన్ జో డెబ్యూ చేసింది. సో అది కూడా డాలస్లోనే జరిగింది. అండ్ ఇప్పుడు ఈ రెస్ల్కాన్ కూడా డాలస్లోనే జరుగుతుంది. అంటే చాలామంది ఫారిన్ కంట్రీ నుంచి కూడా వస్తారు కాబట్టి ఈ డాలస్ టెక్సస్కి రెస్లమేనియా జరుగుతుందని. సో వాళ్ళకి టైం ఉంటే ఈ షోస్ కూడా చూస్తారని. సో ఈ షోస్ మీద కూడా ఫోకస్ పడుతుంది ఫ్యాన్స్ ఫోకస్ అని. సో రెస్లమేనియా జరిగే సిటీల్లోనే ఈ అన్ని ఇండిపెండెంట్ సర్కిట్ రెస్లింగ్ ప్రమోషన్స్ అయితే చేస్తారు. సో అందులో భాగంగానే రెస్ల్కాన్ అనేది అయితే డాలస్ టెక్సస్లో జరుగుతుంది. సో దానికోసం ప్రే వైడ్ అయితే వచ్చింది. సో రెస్ల్కాన్ అంటే ఏంటంటే వేరే రెస్లింగ్ సూపర్ స్టార్స్ చూస్తారు, ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఆటోగ్రాఫ్స్ తీసుకోవచ్చు. సో అదొక ఈవెంట్ అన్నట్టు. సో రెస్ల్కాన్కి బ్రే వైట్ అయితే రాబోతాడు. అండ్ అంతేకాకుండా ఒక ఫ్యాన్ అడిగిన క్వశ్చన్కి బ్రే వైట్ ఆన్సర్ చెప్పిండు, రెస్లింగ్కి ఎప్పుడు వస్తావు అంటే రెస్లింగ్కి నేను కన్ఫామ్గా రిటర్న్ అవుతా, ఎందుకంటే నేను మిస్ అవుతున్నా ఫ్యాన్స్ ఛాన్స్ ఆ చీయర్స్. అండ్ అంతేకాకుండా ఈసారి రెస్లింగ్కి రిటర్న్ అయినప్పుడు ఒక క్వాలిటీ కంటెంట్తో వస్తానైతే చెప్పిండు. అండ్ అదేకాకుండా ర్యాండీ ఓటర్ గురించి మాట్లాడితే ర్యాండీ ఓటర్ బర్త్డే నిన్న April 1, 1980 ర్యాండీ ఓటర్ పుట్టిండు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 42 ఇయర్స్ ర్యాండీ ఓటర్కి. అండ్ మన తెలిసిందే ఈ April 25 వస్తే డబ్ల్యూడబ్ల్యూలోనే తను 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటాడు. సో April 25, 2002 డెబ్యూ చేసిండు డబ్ల్యూడబ్ల్యూలో ర్యాండీ ఓటర్. అండ్ ఈ April 25కి 20 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ర్యాండీ ఓటర్ డబ్ల్యూడబ్ల్యూలో ఫినిష్ చేసుకుంటాడు. అండ్ హ్యాపీ బర్త్డే టు ర్యాండీ ఓటర్, April 1 పుట్టిండు ర్యాండీ ఓటన్. అండ్ ర్యాండీ ఓటన్కి ఇది 18th రెస్లమేనియా. సో 20 ఇయర్స్లో 18th రెస్లమేనియాలో ఎంటర్ కాబోతాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే మ్యాట్ క్యాప్ మాస్ ఆండ్రే ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రోయల్ గెలిచిండు. సో ఈ బ్యాటిల్ రోయల్ లాస్ట్ ఫిన్ బ్యాలర్ అండ్ మ్యాట్ క్యాప్ మాస్ ఉంటారు. సో కొంచెం సేపు అనుకున్న ఫిన్ బ్యాలర్ గెలుస్తాడు కావచ్చు అని, బట్ మ్యాట్ క్యాప్ మాస్ అందరినీ సర్ప్రైజ్ చేసి తను న్యూ ఆండ్రే ద జాయింట్ మెమోరియల్ బ్యాటిల్ రోయల్ విన్నర్ అయిండు. సో అది స్టోరీ. అండ్ అంతేకాకుండా ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో రికర్షే తన ఛాంపియన్షిప్ని రిటైన్ చేసుకుంటాడు. సూపర్ మ్యాచ్ క్లోజింగ్ మూమెంట్స్లో రికర్షే ఏంజల్కి టాప్ రోప్ నుంచి 450 కనెక్ట్ చేస్తాడు. అండ్ హంబర్టోకి రీకాయిల్ తన ఫినిషర్ కనెక్ట్ చేసి రిటైన్ చేసుకుంటాడు ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్.